రీసెంట్గా జీ ఫైవ్లో రిలీజ్ అయిన సినిమా మేకాసూరి రా కంటెంట్తో వచ్చిన ఈ సినిమా అలాంటి కంటెంట్ని ఇష్టపడేవారిని ఆకట్టుకుంది మిగిలిన వారికి మాత్రం ఈ సినిమా జస్ట్ యావరేజ్గా అనిపిస్తుంది ఆ సినిమాకి కంటిన్యూషన్గా వచ్చిన మేకాసూరి టూ రోజు జీ ఫైవ్లో రిలీజ్ అయింది ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా మేకాసూరి కథ విషయానికి వస్తే మేకాసూరి ఒకళ్ళ అమ్మాయిని లవ్ చేయడం పెళ్లి చేసుకోవడం ఆ అమ్మాయిని విలన్స్ చంపడం వాళ్ళ మీద మేకాసూరి ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు సినిమా కథ మేకాసూరి సినిమా స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అయినా తర్వాత వచ్చే లవ్ సీన్స్ ఎమోషన్ సీన్స్ రివెంజ్ తీర్చుకునే సీన్స్ ఆకట్టుకుంటాయి సినిమా క్లైమాక్స్లో హీరోయిన్ని ఎలా చంపారు అనేది చెప్పకుండా అలాగే మేకాసూరి ఉన్నాడా చనిపోయాడా అనే విషయానికి క్లారిటీ ఇవ్వకుండా మేకాసూరి వన్ ముగుస్తుంది అక్కడి నుంచి స్టార్ట్ అయిన మేకాసూరి టూ మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే హీరోయిన్ ఎవరు చంపారు అనే విషయాన్ని రివీల్ చేసేసి ఆ తర్వాత మేకాసూరి బతుకున్నాడనే విషయాన్ని కూడా రివీల్ చేసేయడంతో సినిమాలో సస్పెన్స్ ఫ్యాక్టర్ లేకుండా అయిపోయింది ఇక మిగిలిన సినిమా మొత్తం పోలీసులు మేకాసూరిని వెతకడం పట్టుకోవడం తప్పించుకోవడం మళ్ళీ పట్టుకోవడం ఇలాగే సాగుతుంది అలాగే బూతు మాటలను కూడా కొంచెం ఎక్కువగా వాడినట్టు అనిపిస్తుంది అలాగే ఈ సినిమాలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంటుంది కెమెరా వర్క్ ఓకే అనిపించే విధంగా ఉంటుంది ఇక ఈ సినిమా దర్శకుడు రీనాథ్ విషయానికి వస్తే మేకాసూరి పార్ట్ వన్ తో రా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు అదే ఎక్స్పెక్టేషన్స్ తో పార్ట్ టూ చూస్తే మాత్రం నిరుత్సాహపడక మానరు అతను తీసుకున్న లైన్ ని టూ అవర్స్ సినిమాగా చెప్పేయడం మానేసి రెండు భాగాలుగా విడదీయడం వల్ల సెకండ్ పార్ట్కి వచ్చేసరికి స్టోరీ ఏమి లేనట్టుగా అనిపిస్తుంది కొన్ని సీన్స్ రిపీటెడ్గా వచ్చినట్టు కూడా అనిపిస్తాయి మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మేకాసూరి పార్ట్ వన్తో పోల్చుకుంటే మేకాసూరి పార్ట్ టూ అస్సలు ఆకట్టుకోలేదని చెప్పాలి ఒకవేళ మీకు పార్ట్ వన్ మూవీ బాగా నచ్చినట్టయితే ఈ సినిమా జస్ట్ యావరేజ్గా అనిపిస్తుంది ఒకవేళ పార్ట్ వన్ ఏ యావరేజ్గా ఉంటే ఇది అస్సలు నచ్చదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్